ప్రియమైన సోదరి సోదరులారా, ప్రణామాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన ఆత్మవికాసానికి సంబంధించిన ఒక అంశాన్ని గురించి నాకు ఈ మధ్య స్ఫురించిన కొన్ని ఆలోచనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏ విధంగా మన ప్రకంపనను ఈ కేంద్రంతో అనునాదించేలా శుద్ధి చేసుకోవాలో, అలా చేస్తే మన జీవితాలపై ఆ ప్రభావం ఎలా ఉంటుందో అన్న అంశాలను గురించి నా ఆలోచనలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మనం మూడు శరీరాలతో కూడి ఉన్నామని బహుశా మీ అందరికీ అవగాహన ఉండే ఉంటుంది. మొదటిది రక్తమాంసాలతో తయారైన మన భౌతిక శరీరం. కదలిక, జీవక్రియ, ఇంద్రియాల ప్రేరేపణ అనేవి ఈ భౌతిక శరీరంలోని కొన్ని లక్షణాలు. అంతేగాక ఈ శరీరానికి నిర్వచనం ఇచ్చేది కర్మ, బ్రతికి ఉండడం. మనం మన జీవితాల్లో జీవించే విధానాన్ని బట్టి, మన జన్యు వ్యవస్థను బట్టి ఈ భౌతిక శరీరానికి వయసు వస్తుందే తప్ప పెద్దగా మార్పు జరగడం ఉండదు. మనం మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు, ఎపిజెనెటిక్ పరమైన మార్పులు కూడా కలగవచ్చునేమో, కానీ అదనంగా కాళ్ళు చేతులు కానీ రెక్కలు మొదలవడం కానీ ఇలాంటివి ఏమీ జరగవు. ఒకవేళ పక్షిగా మనం ఎగరగలిగినా దానివల్ల మనలో మరింత వికాసం ఏమైనా జరుగుతుందా? భౌతిక పరిణామం పరివర్తన ద్వారా జరుగుతుంది. అది ఉత్పత్తి ప్రక్రియ ద్వారా జన్యువులు తిరిగి మరలా కలిసినప్పుడు జరుగుతుంది. మరోలా చెప్పాలంటే అది ఒక జీవితకాలంలో జరగదు. రెండవది మానసిక శరీరం. దీన్నే సూక్ష్మ శరీరం కూడా అంటాం. ప్రకంపన శరీరం, ప్రకంపన శరీరం అంటే హృదయం, మనస్సు. ఇది శక్తితో కూడుకున్న శరీరం. దీని లక్షణాలు ఈ క్షేత్రంలో ఆలోచన, అనుభూతి, అవగాహన, నిర్ణయాలు తీసుకోవడం వగైరా. ఆలోచనలు, ఉద్వేగాలు, సహజ ప్రజ్ఞ, స్ఫూర్తి, అహం, బుద్ధి, విజ్ఞత, ధీరత్వం, ప్రేమ, చేతన వంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో కదలిక, ప్రశాంతత కూడా, ఈ రెండు కూడా ఉంటాయి. మూడవది ఆధ్యాత్మిక శరీరం. దీన్ని కారణ శరీరాన్ని కూడా అంటాం. అంటే మన అస్తిత్వానికి కారణం అన్నమాట ఆత్మ. ఈ ఆత్మకు మన అస్తిత్వానికి మూలాధారమైన కేంద్రానికి సంబంధం ఉంది. శాంతి, ప్రశాంతతలు దీని లక్షణాలు. కదలికకు సంబంధించినవన్నీ ఇందులో బీజ రూపంలో ఉంటాయి. ఈ కారణ శరీరం స్వచ్ఛమైనది, నాశనము లేనిది. ఆధ్యాత్మిక సాధన ద్వారా ఇది సహజంగా పరిణామం చెందుతుంది. కాబట్టి ఈ జీవితంలో అనుభూతి చెందే వికాసం లేక పరిణతి ఈ సూక్ష్మ శరీరంలోనే కలుగుతుంది. ఆ ప్రభావం ఆ తర్వాత తరంగాలుగా ఇతర రెండు శరీరాలకు వ్యాపిస్తుంది. సృష్టిలో ప్రతి వస్తువుకు ఈ మూడు శరీరాలు సమానంగా ఉంటాయి. వీటిని భౌతిక శాస్త్రంలో పదార్థము, శక్తి, పరమ, ఆకాశతత్వం అని చెప్పే మూడు స్థితులతో సమానంగా పోల్చవచ్చు. ఖనిజ లోకంలో ఈ మూడు శరీరాలు చాలా దగ్గరగా కట్టివేయబడి ఉంటాయి. వీటిని విడదీయడం చాలా కష్టంగా ఉంటుంది. అంతేకాదు, వివిధ ఖనిజాల్లోని ప్రకంపనాల వల్ల వాటికి వేరువేరు స్వభావాలు ఉంటాయి కూడా. బంగారం, రేకు, ప్లాటినం వగేరా ఇలాంటివి. వాటిల్లో శక్తి స్థూల నిర్మాణానికి ముడివేయబడి ఉన్నా అవి జడమైనవి కావు. కొన్ని ఖనిజాలకి శక్తికి సంబంధించిన ప్రభావాలు ఉంటాయి. స్ఫటిక శిలను, పచ్చరాయిని శరీరాన్ని శుద్ధి చేయడానికి వాడతారు. గులాబీ స్ఫటిక శిలను ప్రేమకు, స్నేహానికి వినియోగిస్తారు. ఫిరోజారాయి, చుంగైట్ రాళ్లను కాలుష్యం నుండి కాపాడుకోవడానికి వాడతారు. నీలమణిని ఒత్తిడిని, దుఃఖాన్ని, విచారాన్ని వీటి నుండి విముక్తి కోసం ఉపయోగిస్తారు. ఇక మొక్కల సామ్రాజ్యానికి వస్తే, ఇక్కడ ఈ మూడు శరీరాలు ఖనిజాలతో పోలిస్తే తక్కువ బిగుతుగా ఉంటాయి. అందుకే మొక్కల్లో ఉండే సూక్ష్మ శరీరాలు ప్రేరకాలకు స్పందిస్తాయి. ఉదాహరణకు కొన్ని పువ్వులు, మందారం, తామర, మంగోలియా వంటివి సూర్యోదయం అయినప్పుడు వికసిస్తాయి, సూర్యాస్తమం అయినప్పుడు ముడుచుకుపోతాయి. ప్రకాశానువర్తి పువ్వులు సూర్యునితో పాటు ఎటు తిరిగితే అటు తిరుగుతూ ఉంటాయి, సూర్యకాంతం, బంతి, డైసీలు వంటివి. మరికన్ని మొక్కలకు స్పర్శకు స్పందించేటువంటి ఆకులు ఉంటాయి.
వీటిని నమస్కార వృక్షాలు అంటారు. ఒక చెట్టు కొమ్మను కొట్టిన క్షణమే చెట్టంతా కలత చెందుతుంది. చెట్లు తమ వేళ్ల ద్వారా ఫంగల్ నెట్వర్క్ సహాయంతో ఇతర చెట్లతో సంభాషించుకుంటూ ఉంటాయి. ఆ విధంగా తమ సమాజాలను నిర్మించుకొని పరస్పరం సహాయం చేసుకుంటూ ఉంటాయి. అవి నేర్చుకుంటాయి కూడా. వాటి సూక్ష్మ శరీరాలు చాలా చురుకుగా పనిచేస్తాయి. అయినా సరే జంతువులతో పోలిస్తే మొక్కల్లో ఉండే ఈ మూడు శరీరాలు చాలా మృదుగా ఉంటాయి. మనుషుల్లో ఈ మూడు శరీరాలు జంతువుల్లో కంటే వదులుగా కలిసి ఉంటాయి. మనిషి స్వభావాన్ని బట్టి మనిషికి మనిషికి వదులుగా ఉండడంలో తేడాలు ఉంటాయి. ఒకే మనిషిలో తేడా ఉండొచ్చు కూడా. కొంతమందిలో ఈ శరీరాలు కలిసి ఉంటాయి, మరి కొంతమందిలో సూక్ష్మ శరీరం పగ్గాలు లేకుండా ఉంటుంది. సాంఖ్యశాస్త్రంలో వర్ణించిన త్రిగుణాలను గురించి మీరు వినుంటారు, తామసిక, రాజసిక, సాత్విక గుణాలు. ఈ మూడు శరీరాలు మనుషుల్లో ఎంత వదులుగా లేక ఎంత బిగుతుగా అంటిపెట్టుకుని ఉన్నాయో ఈ మూడు లక్షణాలు తెలియజేస్తాయి. తామసిక వ్యక్తిలో ఈ శరీరాలు బిగుతుగా కలిసి ఉండటం వల్ల మనసు ఎత్తులకు ఎగిసే అంత స్వేచ్ఛ ఉండదు, చేతనను నిర్బంధించినట్లుగా ఉంటుంది. సూక్ష్మ శరీరానికి విషయాలను గ్రహించగలిగే అంత స్వేచ్ఛ లేకపోవడం వల్ల మానసిక సామర్థ్యాలు పరిమితంగా ఉంటాయి. రాజసిక వ్యక్తిలో ఈ స్వేచ్ఛ మరింత ఎక్కువగా ఉంటుంది, కానీ చేతన అశాంతిగా ఉంటుంది, అలజడిగా ఉంటుంది. అన్ని వైపుల నుండి సుఖాలు కోరికలు విపరీతంగా లాగుతూ ఉండటంతో మనసు చంచలంగా ఉంటుంది. అందుకే చైతన్య విస్తరణ పూర్తి మేరకు జరగడానికి వీలుండదు. ఇక సాత్విక వ్యక్తిలో విస్తరించగల స్వేచ్ఛమైన చైతన్యం ఉంటుంది. సూక్ష్మ శరీరం తేలికగా కదిలే పరిస్థితి ఉంటుంది. అందుకే ఆలోచనలో తేలికదనం, మలుచుకోగలిగే గుణం ఉంటుంది. మన లక్షణాలను బట్టి, మన స్వచ్ఛతను బట్టి మనందరము త్రిగుణాల మిశ్రమంగా ఉన్నాం. మన అస్తిత్వం భౌతిక శరీరం మీద ఆధారపడినట్లుగా అనిపించినా నిజానికి ఆత్మే మన అస్తిత్వానికి కారణమై ఉంది. ఆత్మ చేతనానికి జన్మనిస్తుంది. చేతన తన అస్తిత్వం కోసం ఒక గుర్తింపును సృష్టించుకుంటుంది. దాన్నే అహం అంటాం. అహం బుద్ధిని తన ఉనికి కోసం వినియోగించుకుంటుంది. మరి బుద్ధి యొక్క ఉనికి కొనసాగడం కోసం ఆలోచించే మనసు యొక్క అవసరం ఉంటుంది. కాబట్టి ఆత్మ చేతనకు ఆధారం, చేతన అహానికి ఆధారం, అహం బుద్ధికి ఆధారం, బుద్ధికి ఆలోచన ఆధారం. ఇవన్నీ భౌతిక శరీర అస్తిత్వానికి ఆధారంగా ఉన్నాయి. సూక్ష్మ శరీరం పరిణతి చెందినప్పుడు మనలో పరివర్తన సంభవిస్తుంది. మనలో పొరలు పొరలుగా ఉన్న మలినాలను, జటిలమైన తత్వాలను తొలగించుకోవడం ద్వారా మన శరీర వ్యవస్థలో ఉన్న వివిధ చక్రాలు జాగృతమైనప్పుడు చైతన్య వికాసం జరుగుతుంది. హార్ట్ఫుల్నెస్ విధానాన్ని ప్రతినిత్యం చిత్తశుద్ధితో అభ్యాసం చేస్తే ఫలితంగా కలిగే సహజమైన పరిణామమే ఈ వికాసం. సూక్ష్మ శరీరంలో మార్పులు ప్రకంపన స్థాయిలో జరుగుతుంది. అతి సరళమైన ప్రకంపనాలంటే మన చేతనంలో ప్రతినిత్యం పైకి కిందకి పడివేచే ఆలోచనలు, ఉద్వేగాలు, వీటినే వృత్తులు అంటాం కూడా. అవి వస్తూ పోతూ అలజడి లేకుండా అదృశ్యమైపోతూ ఉండే స్వచ్ఛమైన ప్రకంపనలు కావచ్చు, లేక అవన్నీ ఒకచోట పేరుకుపోయి నమ్మకాలు, దురభిమానాలు అనే అశుద్ధాలుగా కూడా మారవచ్చు. ఈ వృత్తులు పేరుకుపోయినప్పుడు చిక్కులు చిక్కులుగా జటిల తత్వాలుగా తయారై చివరికి కరుడుగట్టిన అభిప్రాయాలుగా మారి మానసిక రుగ్మతలకు, భౌతిక శరీర వ్యాధులకు దారితీస్తాయి. మన వ్యక్తిగత ప్రకంపనలు మన భౌతిక శరీరాలను ప్రభావితం చేస్తాయి. భూమి మీద చేయబోయే ప్రయాణానికి తల్లి గర్భంలో ప్రవేశించిన క్షణం ముందే ఈ ప్రక్రియ ప్రారంభమైపోతుంది. మన తల్లిదండ్రులను, మనం జన్మించే ప్రదేశం, ఇక్కడ జీవితం ఎలా సాగబోతోంది, ఇవన్నీ నిర్ణయించేది ఏది? గర్భధారణ సమయంలో తల్లిదండ్రుల మనోవైఖరి మాత్రమే ఇందులో చాలా ప్రధానమైనది. గర్భధారణ జరిగే క్షణంలో ఆత్మ ప్రకంపన స్థాయికి సరితూగేటువంటి ప్రకంపనలతో కూడుకున్న గర్భాన్ని సిద్ధం చేసే భవిష్యత్తులోని తల్లిదండ్రులను ఎంపిక చేసుకుని ఆ గర్భంలో ప్రవేశించడం జరుగుతుంది. ఇది ప్రకృతి సిద్ధంగా జరిగేటువంటి ప్రక్రియ.
ఆత్మ యొక్క ప్రకంపనా చిత్రానికి అనుగుణమైన ప్రకంపనా చిత్రంగా తల్లిదండ్రుల పట్ల ఈ ఆత్మ ఆకర్షితమవు తాళం కప్ప తాళి తాళం చెవిలాగా. ఆ క్షణంలో ఒక ప్రత్యేకమైన ప్రకంపనా స్థాయిని తయారు చేయడం సాధ్యపడదు. ఈ తయారీ ఎన్నో ఏళ్ల ముందే ప్రారంభమైపోవాలి. భౌతిక స్థాయిలో మన డిఎన్ఏలో 23 జతల క్రోమోజోమ్లు ఉంటాయి, మొత్తం 46 అన్నమాట. మన శరీరంలోని ప్రతి కణంలోనూ ఈ 46 క్రోమోజోమ్ల ప్రతిరూపాలు ఉంటాయి, పునరుత్పత్తి కణాలలో తప్ప. అంటే స్త్రీలలో అండం, పురుషుల్లో వేరే కణాలలో తప్ప వాటిల్లో ఒక్కొక్క దానిలో 23 క్రోమోజోమ్లే ఉంటాయి. గర్భధారణ సమయంలో తల్లి యొక్క అండంలోని 23 క్రోమోజోమ్లు, తండ్రి యొక్క వీర్యకణంలోని 23 క్రోమోజోమ్లు కలుస్తాయి. ఫలితంగా ఒక శిశువు రూపుదిద్దుకుంటుంది. ఆ శిశువు తల్లి నుండి సగం క్రోమోజోమ్లు, తండ్రి నుండి సగం క్రోమోజోమ్లు గ్రహించడం జరుగుతుంది. పునరుత్పత్తి చేసే జీవులుగా మనం తల్లిదండ్రులతో అనునాదం కలిగి ఉంటాం, అలాగే మన పూర్వీకులతో కూడా. ఇది సూక్ష్మ శరీర స్థాయిలో జరుగుతుంది. సంస్కారాల్లో భాగస్థలం కావడం వల్ల ఇక భౌతిక శరీర స్థాయిలో అనునాదం కలిగి ఉండేది, జన్యు వ్యవస్థలో భాగస్థలవడం వల్ల ప్రకంపనను అనునాదిస్తున్నప్పుడు మన శరీరాల్లోని ప్రతి కణంలోనూ క్రోమోజోమ్లు కూడా అనునాదంలో ఉంటాయి. ఈ విధంగా ఆలోచించండి, భగవంతుడు ఒక సృష్టికర్త, మనం పునరుత్పత్తి చేసే జీవులం, భగవంతుడు మనలో కేంద్రకంలో నిక్షిప్తమై ఉన్నాడు. అప్పుడు పునరుత్పత్తి చెందుతున్న జీవులు తాం సంబంధించిన జీవరాశులను బట్టి అవ్యక్తమవుతాయి. పరిణామ క్రమంలో అవి మార్పు చెందవచ్చు, కానీ కేంద్రకంలో ఉన్న దానిలో మార్పు ఉండదు. ఇప్పుడు మన హృదయాంతరాళంలో ఉన్న మన కేంద్రకం కనుక కేంద్రంతో పరిపూర్ణమైన అనురాధం కలిగి ఉన్నట్లయితే, ఆ భగవంతుడు చేసేటువంటి సృజనాత్మక చర్యలు మనం కూడా భగవంతుడిలాగే చేయగలుగుతాం. అయితే ఈ సృజనాత్మకతకు అవరోధాలు కలిగించేది మన శరీర వ్యవస్థలో అశుద్ధాలుగాను జటిల తత్వాలుగాను ఏర్పడిన పొరలు పొరలుగా ఉన్న సంస్కారాలే. సాక్షాత్కారానికి అడ్డుపడేవి అవే. ఆ కారణం చేతనే వాటిని పాపాలుగా పరిగణించడం జరుగుతుంది. మన కేంద్రకంలో ఉండే జీవుడు కేంద్రంతో అనునాదించకుండా ఆగిపోయినట్లయితే మనం బాధితులుగా మారతాం, నిర్వీర్యులవుతాం, సృజనాత్మకంగా ఉండలేకపోతూ ఉంటాం. కుటుంబ సభ్యుల్లో క్రోమోజోమ్ల అనురాధానికి కూడా భంగం కలుగుతుంది. అందుకే మనకు పూర్వీకులు చేసిన పాపాలు అన్న ఆలోచన ఉండడానికి కారణం. బైబిల్ పాత నిబంధనలో మొట్టమొదటి అధ్యాయంలో ఎక్సోడస్ అనే వ్యక్తి పూర్వీకుల పాపాలు అన్న సందర్భం ఉంటుంది. మనలో ఎవరైనా కేంద్రంతో ఉండవలసిన అనుసంధానానికి అవరోధమైతే మొత్తం మన జన్యుపరంగా సంబంధితమైన వారందరిపైన ప్రభావం ఉంటుంది. ఈ ప్రభావం పైనున్న తరాలకు క్రింద తరాలకు కూడా వ్యాపిస్తుంది. మనం ఏం చేసినా మన తల్లిదండ్రులపైన, మన తాత ముత్తాతలపైన ఇలా అంతటా ప్రభావం ఉంటుంది. అందుకే హిందూ పురాణాలలో తల్లిదండ్రులను చూసుకోవడం విషయంలో స్ఫూర్తిదాయకమైన మనల్ని ఉద్ధరించగలిగేటువంటి కథలు కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి ఇక్కడ పంచుకుంటాను మీతో. పుండలీకుడని ఒక పూజించదగ్గ మహాత్ముడు ఒకడు ఉండేవాడు. ఆయన నిష్కారణ ప్రేమకు అసమానమైన ఉదాహరణగా ఉండేవాడు. కానీ ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు అలా లేడు. అందరినీ భయపడుతూ ఒక దుండగుడిలా ఉండేవాడు. అలాగే తల్లిదండ్రులను కూడా నిర్లక్ష్యం చేసేవాడు. తనను గురించే తాను ఆలోచించుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఈ పుండలీకుడు ఒక మహర్షిని కలుస్తాడు. ఆయన ఇతనికి భక్తి యోగ దీక్షనివ్వడం జరుగుతుంది. తన ఆధ్యాత్మిక సాధన ప్రారంభిస్తాడు, కానీ తన దొడుకు స్వభావాన్ని, స్వార్థపు ప్రవృత్తులను మార్చుకోలేకపోతాడు. ఫలితంగా అతనికి మానసిక ప్రశాంతత అనేది అనుభవంలోకి రాదు. అందుకు అతను తిరిగి ఆ మహర్షి వద్దకు వెళ్ళి సహాయాన్ని కోరుతాడు. ఆ మహర్షి తల్లిదండ్రులకు సేవ చేయమంటాడు. ప్రేమతో, సమర్పణ భావంతో, హృదయపూర్వకంగా ఈ పని చేసినట్లయితే తప్పక పరివర్తన చెందుతాడని చెప్తాడు. పుండలీకుడు మహర్షి ఇచ్చిన మార్గదర్శకత్వాన్ని అనుసరించి తల్లిదండ్రుల ప్రతి అవసరాన్ని తీరుస్తూ
నిస్వార్థంగా సేవ చేస్తూ భక్తి అనే కళను అలవర్చుకుంటాడు. దీంతో విఠల భగవానుడు విఠోబా ప్రసన్నుడై అతన్ని వెతుక్కుంటూ వస్తాడు. కానీ భగవానుడు వచ్చే సమయానికి పుండలీకుడు తన తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉండటం వల్ల ఆయన తగిన గౌరవ మర్యాదలు చేయలేకపోతాడు. ఆ సేవను పూర్తి అయ్యే వరకు పుండలీకుడి భక్తిభావం చూసి ప్రసన్న చిత్తుడై అతడు వచ్చే వరకు నిరీక్షించి అతన్ని ఆశీర్వదించి వెళ్ళడం జరుగుతుంది. ఒకవేళ మీ తల్లిదండ్రుల పట్ల విపరీత భావాలు సృష్టించుకుంటే ఏమవుతుంది? ఈ ఆరోగ్యం, మీ హృదయ పరిస్థితి ఏమిటి? ఒక్క క్షణం దీన్ని ఒక ప్రయోగంగా చేసుకోగలరా? అటువంటి ప్రకంపనల ప్రభావం స్పష్టంగా తెలుసు. ఎందుకంటే మనం మన తల్లిదండ్రులతో ప్రకంపనాపరంగా, ఎపిజెనెటిక్ పరంగా, జన్యుపరంగా ఎంత భాగస్థలమై ఉన్నామో దానికి బదులుగా పుండలీకుడు చేసినట్లుగా మనం కూడా మన ప్రకంపనలు కొద్దిగా శృతి చేసుకున్నట్లయితే మనం మరింత ఆరోగ్యకరంగా, మరింత సంతోషంగా ఉండగలుగుతాం. దీనివల్ల ఒక సరళమైన సందేశం మనకు లభిస్తాం. మీ క్రోమోజోన్లు మీ పూర్వీకులతో అనురాధం కలిగి ఉండే విధంగా కనీసం మీ కుటుంబ సభ్యులతోనైనా శృతిలో ఉండండి అన్న సందేశం. ఇంకొంచెం ముందుకు సాగినట్లయితే మనిషి డిఎన్ఏకి ఎలుకలు మరియు గాడిదల డిఎన్ఏకి పెద్ద తేడా లేదు. అవి కూడా మనలా వెన్నెముకగా పాలించేటువంటి జంతువులే. వాటి డిఎన్ఏలు కూడా ఒక రకంగానే ఉంటాయి. కాబట్టి చివరికి ఈ స్థాయిలో కూడా ఇతర జీవులను బాధపెట్టకుండా ఉండడం మంచిది. ఇంకా చెప్పాలంటే వాటితో కూడా అనునాదం కలిగి ఉండడం మంచిది. మన ప్రకంపనలు కేంద్రంతో అనునాదం కలిగి ఉండేలా పరిశుద్ధం చేసుకోవడం ఎంత ముఖ్యమో చెప్పడానికి మరో కారణం మనకు విస్పర్స్ ఫ్రమ్ ది బ్రైటర్ వరల్డ్లో వివరించడం జరిగింది. మన ఆది గురువు లాలాజీ మహారాజ్ నుండి మన లేఖిని ఎలీన్ పైరేతో దివ్య సంభాషణ ద్వారా ఫిబ్రవరి 2, 2015 ఉదయం 10 గంటలకు అందిన సందేశంలో ఈ విధంగా ఉంది. ఈ సహజమార్గ పథానికి కనిపించిన దానికంటే కూడా అధికంగా వనరులు ఉన్నాయి. ఈ స్థితులకు సంబంధించినంత వరకు తగిన విధంగా సవరించడం కోసం భవిష్యత్తు మార్గదర్శనం చేస్తుంది. చేతన విస్తరించడం వల్ల వస్తువుల్లో మార్పు సంభవిస్తుంది. ఒక అపూర్వమైన పరివర్తన జరుగుతుంది. ఈ రోజున ఊహకందని విధంగా ఇక్కడ క్రింద భూమి మీద పరివర్తనలు జరుగుతాయి. ఈ క్షణం జీవించదగ్గది తప్పక వస్తుంది. సందేహపడన అవసరం లేదని అంతు లేకుండా ద్వేషము, హింస ప్రబలంగా ఉన్న నిజమైన మార్పులు తీసుకురాకుండా ఉన్న ఈ ప్రస్తుత పరిణామ స్థితికి మానవాడి పరిమితమై ఉండడానికి వీల్లే. ఈ భూగ్రహం మీద ఒకరోజు శాంతి తనను తాను స్థాపించుకుని తీరాలి. అది ప్రతి స్థాయిలోనూ అనేక పరివర్తనలకు సాక్షిగా ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఈ ఆలోచన వెల్లడయ్యింది నాకు 1981లో. బాబుజీ ఇలా అన్నారు, "చూడు, నేను మానవ జాతి జన్యు వ్యవస్థను మార్చే ప్రయత్నంలో ఉన్నాను" అన్నారు. అప్పటికి నా వయసు 21. ఆయన ఏం చెప్పదలుచుకున్నానో నాకు అర్థం కాలే. నేను సైన్స్ విద్యార్థిని కావడం వల్ల నన్ను ఆ వాక్యం బాగా ఆకర్షించింది. కానీ ప్రశ్న అలాగే ఉండిపోయాయి. ఈ ప్రపంచంలో జన్యు పరివర్తన ఏ విధంగా మార్చగలుగుతారా అని. ఆ తర్వాత బ్రైటర్ వరల్డ్ నుండి బాబూజీ ఈ జన్యు పరివర్తనకు సంబంధించి అవధాన తర్వాత ఒకటి సందేశాలు పంపిస్తూ వచ్చారు. ఈ సందేశాలు మరలా నన్ను ఆ మధుర క్షణాలకు, ఆయన చేసే ప్రయత్నాన్ని గురించి చెప్పిన క్షణాలకు తిరిగి వెనక్కి తీసుకువెళ్ళాయి. లాలాజీ తన సందేశంలో మన వ్యక్తిగత ప్రకంపనల్లో వచ్చే మార్పు ఫలితంగా మన జాతిలోనూ మన గ్రహంలోనూ మరింత మెరుగైన పరివర్తన సంభవిస్తుందన్నారు. ప్రకంపనాపరమైన మార్పుకు జన్యు పరివర్తనకు మధ్య ఉన్న సంబంధం నేరుగా ఉంది. అది చాలా పెద్ద పరిమాణంలో. దీనికి కేంద్రంతో సమవరుసలో ఉండడం చాలా అవసరం. ఈ పరిస్థితి సహజమార్గ హార్ట్ఫుల్నెస్ విధానం ద్వారా సంభవం. లాలాజీ తన సందేశాన్ని ఈ మార్గదర్శనంతో ముగిస్తారు. తమలోని నిజమైన అల్పత్వాన్ని ఎవరికి వారు గుర్తించవలసి ఉంది. దివ్యత్వానికి, ఆ దివ్యత్వానికి ప్రతినిధిత్వం వహించే మాస్టర్కు సమర్పించవలసి ఉంది. ఆయనే అమూల్యమైన సమయాన్ని
ఆదా చేసే పరిస్థితి కల్పిస్తాడు. ఈ ప్రత్యేకమైన రోజున చాలా ప్రత్యేకమైన ఆశీస్సులు అందరికీ. రాధాజీ, మనందరికీ ఈ నూతన సంవత్సరం ప్రారంభం అనేది ముందుగా మన కుటుంబ సభ్యులతోనూ, ఆ తర్వాత విస్తరించిన ఇతర సోదర సోదరీమణులతో కూడిన కుటుంబ సభ్యులతోనూ, ఫలితంగా మొత్తం అస్తిత్వంతోనూ అనురాధం కలిగి ఉండే విధంగా మన ప్రకంపనలు శుద్ధీకరించుకునే అవకాశం ఈ సందర్భం. తథాస్తు. ప్రేమతోనూ గౌరవంతోనూ, కమలేష్.